సార్ ఫైనల్ గా ఒక విషయం చెప్పండి, తగ్గిన పర్సంటేజ్ ఎవరికి నష్టం తెచ్చిపెట్టే అవకాశం ఉంది? ఒకవేళ నిజంగా 15% వైసీపీ ఖాతాలోంచి కనుక మైనస్ అయితే వాళ్ళు అనుకున్న అంటే వాళ్ళు రీచ్ అవుతా వాళ్ళు ప్రచారం చేసుకున్న పర్సంటేజ్ పక్కన పెడితే మెజార్టీ పక్కన పెడితే గతంలో వచ్చిన మెజార్టీ అయినా వచ్చే అవకాశం ఉంటుందా? దాని మీద ఎఫెక్ట్ పడుతుందా? తిరుపతిలో ప్రధానంగా తగ్గింది, మిగతా ప్రాంతాల్లో 5% 6% తగ్గుండొచ్చు. ప్రధానంగా మిడిల్ క్లాస్, అప్పర్ మిడిల్ క్లాస్, ఆదాయ వర్గాలే ఓటింగ్ రాలేదంటే మనకు కనబడతా ఉంది. కాబట్టి అది చూసినప్పుడు తగ్గిన పర్సంటేజ్ యొక్క ప్రభావం ప్రతిపక్షాల మీద ఉంటుంది. ముఖ్యంగా తిరుపతిలో తెలుగుదేశం పార్టీ మంచి అవకాశాలు అనుకున్నాం, అక్కడ మాల్ ప్రాక్టీస్ కనపడుతుంది. రెండో అంశం మాల్ ప్రాక్టీస్ ఇక్కడ జరిగి అడావులు జరిగితే ఎవరు రారు ఓటుకి? జనరల్ గా మిడిల్ క్లాస్ రారు, ఆదాయ వర్గాలు రారు. వాళ్ళు రాకపోతే వాళ్ళే కదా తెలుగుదేశం పార్టీకి ప్రతిపక్షాలకు ఓట్లు వేసే అవకాశం ఉంది. కాబట్టి ప్రధానంగా తిరుపతిలో తగ్గిన ఓటింగ్ వల్ల కావచ్చు, మాల్ ప్రాక్టీస్ వల్ల కావచ్చు, ప్రతిపక్షానికి నష్టం తప్ప అధికార పార్టీ అంటే ఓటింగ్ పర్సెంటేజ్ పెరుగుంటే ఓకే, మీరన్నట్టు ప్రతిపక్షానికి లాస్ అయ్యి అధికార పక్షానికి కలిసి వచ్చేదేమో, కానీ ఇక్కడ తగ్గడం అనేది మరి వాళ్ళ ఓటింగ్ కే ఎఫెక్ట్ ఉండదా? కంప్లీట్ గా ప్రతిపక్షాల ఓటింగ్ మీదే ఎఫెక్ట్ చూపిస్తుంది అది ఆ 15%. తిరుపతి అసెంబ్లీ సెగ్మెంట్ వరకు ప్రతిపక్షాలకి నష్టం, ఎందుకంటే ఓటింగ్ పెరుగుంటే మిడిల్ క్లాస్ వాళ్ళు అందరూ వచ్చింటే ప్రభుత్వం మీద కొంత వ్యతిరేకతో అధికార పార్టీ కేసు ఉండేవారు. ఉద్యోగస్తులు డిఎల్ రాలేదు, అసంతృప్తి, వాళ్ళు రాలేదు కదా ఓటింగ్ కి. రెండు, అమెరికా ప్రతిపక్షానికి నష్టం, అధికార పార్టీకి పోయింది. ప్లస్ మాల్ ప్రాక్టీస్ జరుగుంటే, జరిగిందని మనం అనుకుంటున్నాం కాబట్టి అది ఎవరు మాల్ ప్రాక్టీస్ చేస్తున్నారు? అధికార పార్టీ, అది కూడా అదనపు లాభం మీద. కాబట్టి తిరుపతిలో జరిగిన మాల్ ప్రాక్టీస్ కావచ్చు, అదే విధంగా తక్కిన పర్సంటేజ్ వల్ల ప్రతిపక్షానికి నష్టం తప్ప అధికార పార్టీకి కాదు. అంటే గతంలో వచ్చిన మెజార్టీని రీచ్ అయ్యే అవకాశం ఎంత వరకు ఉంది? క్రాస్ చేసే అవకాశం గత మెజారిటీ ఖచ్చితంగా క్రాస్ చేస్తారు. కానీ ఏదన్నా ఆసక్తికర అంశం ఏంటంటే, తెలుగుదేశం పార్టీకి బీజేపీకి మధ్య జనసేన ఓట్లు కానీ పడుంటే బీజేపీకి తెలుగుదేశం డిఫెన్స్ ఎదుర్కొంటుంది. ఎందుకంటే ఓట్లు తగ్గి బీజేపీ దగ్గరకు వచ్చింది అనుకోండి, ప్రతిపక్ష యొక్క పాత్రకి ముప్పు వస్తుంది. కాబట్టి అది పవన్ కళ్యాణ్ గారి ఓట్లు తెలుగుదేశానికి పడుంటే మళ్ళీ మామూలు సీనియర్ అధికారులు వైసీపీ, ప్రధాన తెలుగుదేశం, వీళ్ళిద్దరికి సంబంధం లేని దూరంలో మిగతా పార్టీలు ఉంటాయి. అలా కాకుండా పవన్ కళ్యాణ్ గారి ఓట్లు కానీ బీజేపీకి గుండు గుర్తుగా పడితే మాత్రం కొత్త చర్చ, అంటే తెలుగుదేశం పోటీ పడే విధంగా భారతీయ జనతా పార్టీ ముందుకు వస్తా ఉంది అని చర్చ వస్తే తెలుగుదేశానికి మరింత కొత్త సమస్యలు వస్తాయి.